పదహారేళ్ల వయసు టీనేజ్ తెలిసి తెలియని వయసులో విప్లవం అండర్గ్రౌండ్ తుపాకీ అంటూ పీపుల్స్ వార్ వైపు వెళ్ళి అమాయకంగా బలైంది తూము సరళ ఈ సరళ ఆధారంగా ప్రస్తుతం విరాటపరం అనే సినిమా రానుంది ఈ సినిమాలో సరళ పాత్రను సాయి పల్లవి పోషిస్తుంది ఈ సాయి పల్లవి సినిమాలో హీరో ఉన్న రాణా తదితరులందరూ తూము సరళ కుటుంబాన్ని ఇటీవల వరంగల్లో కలిశారు ఆ కలిసినప్పుడు ఆ కుటుంబం తీవ్ర భావోద్వేగానికి లోనైంది ఆ కుటుంబంలో సభ్యుడైన మోహన్ రావు గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు సరళ గురించి ఆ రోజు ఏం జరిగిందనే విషయం గురించి ప్రస్తుతం ఆయన్ని అడిగి తెలుసుకుందాం మోహన్ రావు గారు నమస్కారం నమస్తే స్వతంత్ర స్టూడియోకి మిమ్మల్ని ఆహ్వానించాం చాలా సంతోషం విరాటపరం సినిమాతోటి మోహన్ రావు గారు వారి కుటుంబం ఒక్కసారిగా తెర మీదకి వచ్చింది మీ కుటుంబం నేపథ్యం ఏంటి అసలు ఎలా ఒక్కసారిగా మీరు ఈ విరాటపరం సినిమాతోటి తెర మీదకి ఎలా రావాల్సి వచ్చింది మాది సాధారణ మధ్యతరగతి కుటుంబం అండి అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఫాదరు సిపిఐ ఆర్గనైజర్గా ఉండేవాళ్ళు చిన్నప్పుడు సరళ మా చెల్లిలో నా తర్వాత లాస్ట్ వన్ తను చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళింది వన్ మంత్ వరకు దొరకలేదు ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో నక్సల్ స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు పోలీస్ ఇన్ఫార్మర్ సరళ షార్ట్ డేట్ అది ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ని ఈ ఈరోజు వేణు ఉడుగుల డైరెక్షన్లో సినిమా తీశారు ఆ సందర్భంగా వాడు మమ్మల్ని కలవడం ఆ తర్వాత మేము మాట్లాడడం దానివల్ల వచ్చి అంతే మీ కుటుంబం వామపక్ష భావజాల నుంచి వచ్చిన కుటుంబం కనుక బహుశా మీరందరూ ఎంతో కొంత ఆ ప్రభావానికి లోనై ఉంటారు సరళ గారు కూడా అట్లానే వామపక్ష అభిమానిగా ఉన్నారా లేకపోతే టీనేజ్లో ఉండే ఒక రకమైన భావావేశం వల్ల ఆ వైపు వీళ్ళు ఉంటారా అంటే జనరల్గా ఫ్యామిలీ అయితే లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉంది మొదటి నుంచి ఫాదర్ దాంట్లో ఉన్నారు కాబట్టి మా బ్రదర్ కానీ నేను కానీ ఉన్నాము సిస్టర్స్కి అంతగా అది లేదు కానీ సరళ విషయానికి వస్తే జస్ట్ అది టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చింది వన్ ఇయర్ కదా అంత అలాంటి ఇంపాక్ట్ ఉంటుందని మాకు కూడా తెలియదు తెలియకుండానే ఉండిందేమో ఫాదర్తో డిస్కషన్ కానీ మాట్లాడుతూ ఉండడం కానీ తను చెప్పడం కానీ ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటానండి నేను అది తర్వాత అర్థమవుతుంది ఆ ఏజ్లో అప్పుడు అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసింది కాదు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ దాన్ని అనలైజ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఫాదర్ ఐడియాలజీ కొంత తన మీద పనిచేసిందని అనుకుంటున్నాను అట్లాగే ఆ టైంలో పీడిఎఫ్ ఆర్గనైజేషన్లో తిరుగుతూ ఉండేది మాకు తెలియకుండా తిరుగుతుండేది ఒకటి రెండుసార్లు నోటీస్కి వస్తే వద్దు వాళ్లకు టైం వేస్ట్ చేయకు చదువుకో అని చెప్పి చెప్పేవాళ్ళం కానీ తనైనా తిరుగుతూ ఉండేది ఆ ఇంపాక్ట్ కూడా ఉండి ఉంటుంది డెఫినెట్గా దానివల్లనే ఎలా వెళ్ళి ఉండొచ్చు నాన్నగారి పేరేంటి అమ్మగారు ఏం చేసేవాళ్ళు మీరు మీ బాల్యం గురించి మీ కుటుంబ పరిస్థితుల గురించి కొంచెం వివరించండి మా నాన్నగారి పేరు భిక్షమయ్య గారు అండి నదర్ స్వరాజ్యం మేము మొత్తం నలుగురం పిల్లలం ఫస్ట్ అక్కయ్య తర్వాత మా బ్రదర్ అన్నయ్య నేను నెక్స్ట్ లాస్ట్ సరళ మేమంతా పుట్టింది పాత వరంగల్ జిల్లా ఇప్పుడు భూపాలపల్లి జిల్లా ఉంటారు భూపాలపల్లికి తొమ్మిది కిలోమీటర్ల ముందుగా ఉంటుంది విలేజ్ మొరంచ్పల్లి అని విలేజ్ అక్కడే పుట్టాం అదే అక్కడే స్కూల్స్లో చదువుకున్నాం ఆ తర్వాత ఎయిటీ ఫైవ్లో సరళ ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది నేను ఎయిత్ క్లాస్ మా అన్నయ్య టెన్త్ పెద్ద పెద్ద సిస్టర్ మ్యారేజ్ అయినప్పటికీ ఆ ఏరియాలో ఆ టైంలో ఈ పీపుల్స్ వారు బాగా అగ్రెసివ్గా మూమెంట్ స్టార్ట్ అయింది దానివల్ల అక్కడ ఉన్న యూత్ కొంత ఆకర్షణ ఆకర్షణలోనే వెళ్ళడం చూస్తూ ఉండేవాళ్ళు పేరెంట్స్ పిల్లలు చదువుకునేది చిన్నపిల్లలు కదా దానికి లోన్ అయితే కష్టం అవుతుంది కెరీర్ పోతుందా పిల్లలది అని చెప్పేసి భయపడి మా మదరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఖమ్మంకి షిఫ్ట్ చేశారు అప్పటి వరకు ఫాదరు సిపిఐలో తిరుగు తిండేవాళ్ళు కొంత ల్యాండ్స్ ఉన్నాయి అట్లా వ్యవసాయం చేయించేవాళ్ళు వ్యవసాయం మీద కంటే ఆయనకి ఆర్గనైజేషన్ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి తిరిగేవాడు దానివల్ల సరిగా పంట లేక పెట్టిన పెట్టుబడి రాక అవి అమ్ముకోవడం అలా అలా కొంత ఉన్నాయి కొంత తగ్గు కరిగిపోయినాయి అక్కడ షిఫ్ట్ అయ్యేటప్పటికీ రియల్గా నథింగ్ ఎన్ హ్యాండ్స్ అక్కడ స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ లాగా కష్టపడ్డాం మేము ఆ సందర్భంలోనే చెల్లి నేను మెడిసిన్ చేయాలనుకున్నాను చేయలేకపోయాను ఆమెను చదివిద్దాం అనుకున్నా ఇంటర్మీడియట్లో జాయిన్ అయింది చదువుతుంది సడన్గా ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది ఇట్స్ అ ట్రాజిడికి ఇన్సిడెంట్కి మాకు ఫ్యామిలీకి మీరు మెడిసిన్ చదవలేదైతే లేదండి నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ మాస్టర్ డిగ్రీ చేశాను హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ చూస్తాను ఆ స్కూల్ నుంచి డిజర్బ్ అయిన రోజు అసలు ఏం జరిగింది తను అంటే నడకతో వెళ్ళేదా సైకిల్ మీద వెళ్ళేదా లేకపోతే ఎలా మిస్ అయింది ఆ తర్వాత మీరు ఏం చేశారు సైకిల్ మీదే వెళ్ళేదండి కాలేజీకి వెళ్ళడానికి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ ఇది వరంగల్ ఖమ్మంలో రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇంటి దగ్గర నుంచి దాదాపుగా ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది తను సైకిల్ మీదే వెళ్తుంది రోజు వెళ్ళిన రోజు నైంటీ టూ అనుకుంటాను పాటుగా నైంటీ వన్ అన్నా నిన్న కానీ మేబీ నైంటీ టూ ఫిబ్రవరి నైన్టీన్త్ నాకు గుర్తుంది కాలేజీకి వెళ్ళింది రోజువారీ ఈవినింగ్ ఇంటికి రాలేదు ఆ రోజు నేను లేను నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్కి వచ్చాను నేను వచ్చేటప్పటికి ఫ్యామిలీ అంతా కొంచెం టెన్షన్లో ఉన్నారు రాలేదు అలా వెళ్ళింది నిన్నటి నుంచి రాలేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని వెతుకుతున్నాము ఎక్కడ దొరకలేదు అందరు ఫ్యామిలీ మెంబర్స్ అంతా దాంట్లో నేను కూడా మాకున్న పరిచయాలు వాళ్ళ ఫ్రెండ్సు మా ఫ్రెండ్స్ బంధువులు వన్ టూ డేస్ అలా వెతుకుతూనే ఉన్నాము మాకు ఎక్కడ ఏ ఛాన్స్ లేదు నెక్స్ట్ డే ఈవినింగ్కి తను పీడిఎస్ఈ పిల్లలతో కలిసి ఆర్గనైజేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది అని తెలుసు కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే అక్కడికి వెళ్తే అక్కడ సైకిల్ అయితే ఉంది అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ కూడా ఎవరికి చెప్పి వెళ్ళలేదు అప్పుడప్పుడు వస్తుంది కదా అట్లాగే వస్తుంది అని సైకిల్ పెట్టింది అటు వెళ్ళింది అనుకుంటారు కానీ వాళ్ళకి కూడా తెలియదు కదా అక్కడ పెట్టి సైకిల్ వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకా రాలేదు తీసుకోలేదు అని మాత్రం చెప్పారు అలా ఐడెంటిఫై అయింది ఇలా వెతుకుతూనే ఉన్నాం వన్ మంత్ తర్వాత కానీ న్యూస్ మాకు బయటకు వచ్చింది అంటే నిజామాబాద్ పోయినట్టు కానీ అలా పోవటానికి ఇన్ఫ్లుయెన్స్ చేసిన కండిషన్స్ కానీ మీకేం తెలియవా లేదు అసలు తెలియదు అలా వెళ్తుంది వెళ్ళాలి ఆలోచన ఉంది అని కానీ కూడా ఎక్కడ ఎవరికి తెలియదు తెలీదు అది ఇంట్లో ఫ్యామిలీకి ఎవరికి తెలియదు ఆ నెల రోజులు తను ఎలా బతికింది అనేది కూడా ఏమన్నా తర్వాత తెలుసుకున్నాము ఇదంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తెలుసుకున్న విషయాలే కానీ ముందు అసలు తెలియదు అక్కడికి వెళ్ళి ఆ సిన్నాపల్లి అనే విలేజ్ దగ్గరికి వెళ్ళిందట ఆ పర్టికులర్ విలేజ్తో పాటు ఒక రెండు మూడు విలేజెస్లో తిరిగింది అంటే నేను దళాన్ని కలవాలి అక్కడ వాళ్ళని కల్పించడానికి ఎవరిని హెల్ప్ చేస్తారు ఊళ్ళో వాళ్ళతో తిరిగి అక్కడ కొంతకాలం కొన్ని రోజులు అందులో తిరిగింది ఆ తర్వాత దళం వాళ్ళకి కల్పించారు వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళారు ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ అంతా జరిగిందనేది తెలిసిందండి పోయేనాటికి తన చేతిలో డబ్బు కానీ బంగారం కానీ నకలు కానీ ఇట్లా ఏమివా బంగారం నగలు ఏమి లేవండి ఒకే జతతో వెళ్ళిపోయి స్కూల్కి అమ్మాయి అటు నుంచి అటే వెళ్ళింది వెళ్ళడానికి సరిపోయేంత ఛార్జెస్ ఏమన్నా ఉంటే ఉండవచ్చు తనకు పేరెంట్స్ ఎవరు ఇస్తుంటాం కదా అది ఉంటాయి కదా పాకెట్ మనీ ఉంటాయి దాని దగ్గర అవి ఏమన్నా ఉండవచ్చు అంతకంటే ఏం వేరే ఏం లేవు నగలు అలాంటివి ఏం లేవు మీది వామపక్ష కుటుంబం అయినప్పటికీ కూడా తను పీపుల్స్ వర్ లాంటి గ్రూప్ వైపు మొగ మొదలటానికి కానీ లేకపోతే ఇంట్లో ఎప్పుడైనా అటువంటి చర్చలు కానీ లేదా శంకరు లాంటి వ్యక్తి ప్రభావం చూపుతున్నట్టు కానీ ఏమైనా ఆనవాళ్ళు కానీ అట్లాంటివి కూడా ఏమి కనిపించలేదు మీరు ఆనవాళ్ళు ఏమి లేవు మా ఫాదరు చాలా బుక్స్ చదువుతారు ఆయన రెగ్యులర్గా ఆయనకి ఇష్టమే తను కూడా బుక్స్ చూస్తుండచ్చు ఇంట్లో ఉన్న బుక్స్ కానీ లేదా మాకు తెలియకుండా కూడా ఏమైనా బుక్స్ చదవచ్చు మీ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటుగా వెళ్తుంటుంది కదా ఆర్గనైజేషన్లో అక్కడ ఏమైనా బుక్స్ చదివి ఉండొచ్చు అంటే మా ముందు అంటే ఇంట్లో బ్రదర్స్గా మేము మానిటర్ చేస్తాం కదా ఏం చదువుతుంది ఎట్లా వెళ్తుంది అని జనరల్గా మాకు కనపడకుండానే చేసి ఉండొచ్చా మీ పని మా కళ్ళ ముందు చేస్తే ఆ ఏజ్లో అలా చేస్తే జనరల్గా ఏ బ్రదర్ అయినా ఆపుతాం కదా వద్దు అని చెప్తాం కదా అంటే మీరందరూ లెఫ్టిస్టులు ఐడియాలజీతో వచ్చారు కనుక మీరు ఏఎస్ఎఫ్ లేదా ఇంకా ఇట్లాంటి చాలా సంఘాలు ఉన్నాయి కానీ ఇది డిఫరెంట్ ఆర్గనైజేషన్ కనుక అట్లా పోయించి పోయడానికి ఏమైనా అవకాశం ఉందని అనుకునేవాళ్ళే ఆ ఏజ్లో తనకి మీరు అన్నట్టుగా బుక్స్లో కానీ లేకపోతే వార్తల్లో అంటే పేపర్లో కానీ లేదా ఎక్కడైనా మీటింగ్స్ వెళ్ళినప్పుడు కానీ చెప్తున్న దాంట్లో ఎక్కడైనా ఇన్స్పైర్ అవ్వచ్చు లేదా ఫాదర్ చెప్పిన దాంట్లో ఫాదర్ కొంత ఇది ఉంటుంది డెఫినెట్గా ఫాదర్ స్ట్రైట్గా ఉంటాడు ఆయన ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్తాడు ఆయన చెప్పిన దాంట్లో ఆయన చదివిన దాంట్లో ఆయన కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు జనరల్గా దాంతో కూడా ఇన్స్పైర్ అయిందని నేను అనుకుంటున్నా ఫాదర్ ఇంపాక్ట్ కొంత ఉంటుంది కానీ పీపుల్స్ వారిలోకి వెళ్ళాలి లేకపోతే నాకు స్లైడ్స్లో వెళ్ళాలి తుపాకు పట్టుకోవాలి ఇవి ఫాదర్ కూడా చెప్పరు అది ఇంకా బయట ఇంపాక్ట్ ఏమైనా ఉండొచ్చింది ఏమి లేకుండా వెళ్ళడం అనేది ఉండకపో ఉండదు కదా ఉండొచ్చు కానీ అది మాకు తెలిసి ఏం నాకు లేదు అప్పుడు తెలియదు ఆ విషయం గురించి డెఫినెట్గా ఉంటుంది అది పుస్తకం చదవడం వల్ల వచ్చిందా పత్రికలు చదవడం వల్ల వచ్చిందా ఇంకేదైనా సినిమా చూస్తే వచ్చిందా ఐ డోంట్ నో బట్ దెర్ ఈజ్ సమ్థింగ్ ఆ రోజు నాన్నగారు రియాక్షన్ ఏంటి సార్ ఎవరైనా ఫ్యామిలీ అంత షాకే కదండి నాన్న కూడా షాక్ బాగా తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత ఫాదర్ కొంతకాలంలో కొంతకాలం సిక్ అయ్యారు ఆయన పెరాలసిస్ వచ్చింది ఆ తర్వాత సెవెన్ ఎయిటీస్ చనిపోయారు ఆయన చెల్లెలు ఇన్సిడెంటే ఆయన అనారోగ్యానికి అయితే కారణం డిఫరెంట్ అది ఇంకా అంతకంటే ఇంకా ఫ్యామిలీలో జరిగే ఇన్సిడెంట్ విషాదమే ఉంటుంది విషాదం లేదు మాకు మేము ఫాదర్ని కూడా కోల్పోయాం చెల్లెలు కోల్పోయాం ఆ తర్వాత దానివల్ల ఫాదర్ కూడా మిస్ అయ్యారు కదా సరళ మరణానికి సంబంధించి మీకు మీకు తెలిసిన సమాచారం కానీ మీరు విన్న సమాచారం కానీ ఏముంది మరణానికి సంబంధించింది ఫస్ట్ పేపర్లో వచ్చిన అది ఇమీడియట్ నెక్స్ట్ డే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ చేసినారు ఇన్సిడెంట్ ఇది అని జరిగింది ఏమిటంటే ఆ పేపర్ వచ్చిన దాని తర్వాత జరిగింది ఏమిటంటే ఒక ఇన్ఫార్మర్ అనే చంపేశారు వాళ్ళకి అనుమానం వచ్చింది ఈ అమ్మాయి ప్రయత్నం చేసింది వాళ్ళని కలవడానికి ఆ ప్రయత్నంలో ఆ విలేజెస్లో తిరగడం అది కానీ తను మాట్లాడుతున్నది కానీ ముందు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసి ఇవన్నీ చెప్పే రకరకాల దాంతో వాళ్ళకి కొంత అనుమానం వచ్చి ఉండొచ్చు వాళ్ళు వాళ్ళు దాంట్లో తీసుకుని వెళ్ళిన తర్వాత అమ్మాయిని రకరకాల క్వశ్చన్లు వేయచ్చు రకరకాలుగా ప్రశ్నలు చేయడం వల్ల తను ఇచ్చే ఆన్సర్ ఒకదానికొకటి కలిసి ఉండకపోవచ్చు దానివల్ల వాళ్ళకి ఇంకా అనుమానం ఎక్కువై ఉండవచ్చు దానివల్లనే టార్చర్ చేశారు చంపేయాలి ఇన్ఫార్మర్ అని ఒకటి ఫిక్స్ అయిపోయి చంపేశారు అనేది ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత 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 ఈ చాలా కాలం కలిసిపోతుంది కదా దాంట్లో పని చేసిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ నాయకులు బయటకు వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు కొన్ని ఇంటర్వ్యూలు కూడా చూస్తున్నాం అట్లాగే ఎవరిని మిత్రులు ఇలా చెప్తున్నారు దాంట్లో అక్కడ ఉన్న వాళ్ళల్లో దళంలో అందరు కూడా తన గురించి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పింది తన ఫ్యామిలీ గురించి చెప్పింది తన అడ్రస్ చెప్పింది డీటెయిల్డ్గా మనకి ఇచ్చిన తర్వాత మనం ఎంక్వైరీ చేయొచ్చు ఇంకా టైం తీసుకొని లేదా అమ్మాయిని పంపించేసేయచ్చు ఎవరన్నా ఇచ్చేసి అది జరగడం చాలా తేలికమైన విషయం కానీ ఆయన వాళ్ళ సెక్రటరీ నాయకుడు ఉన్నాడు శంకర్ అని శంకర్ ఇండివిజువల్ డెసిషన్ తీసుకుని చంపేయాల్సిందే ఇలాంటి వాళ్ళని ఉపేక్షించొద్దు అని చెప్పేసి గట్టిగా చెప్పడం వల్ల చంపేశారు టార్చర్ చేసి చంపేశారు అనేది తర్వాత తెలుసుకున్న విషయం మొదట్లో పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇదే చెప్పారు వాళ్ళు చంపారు ఇలా చంపేశారని వాళ్ళు కూడా చెప్పింది అదే నిజంగా ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ కూడా అప్పటి పీపుల్స్ వారు వాళ్ళు వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా పొరపాటు జరిగింది మాకని ఇంకా అదే జరిగింది ఒకవేళ ఈవేళ కనుక కూడా ఉండుంటే ఈవేళ మీ కుటుంబం క్షమించుండేదా క్షమించానండి నేనైతే అంటే ఫ్యామిలీ అయితే క్షమించలేదు కానీ తర్వాత ఆయన ఒక టెన్ మంత్స్లో ఎన్కౌంటర్ చేశారు కదా ఎన్కౌంటర్ చేశారు అంటే సంతోషపడ్డాం సంతోషపడ్డాం డెఫినెట్గా ఫ్యామిలీ అంతారే నా చెల్లెల్ని చంపిన వాళ్ళు కదా నా ఫ్యామిలీ మెంబర్ని ఇలా చంపారు కదా వారికి కూడా తగిన శాస్త్ర జరిగింది అని చెప్పేసి అనుకున్నాం డెఫినెట్గా క్షమించాం తప్పుడు నిర్ణయం తీసుకున్నామని ఎందుకు క్షమించాలి క్షమించలే తప్పకుండా అంటే శంకరు ఒక్కడి నిర్ణయమే అక్కడ అంతలో ఘాస్ట్లీ ఇన్సిడెంట్కి కారణమే ఉంటుంది అంటారా మిగతా చాలామంది ఒక యూనిట్ ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లేదా వామపక్షాల నిర్మాణాలలో ఇండివిజువల్ డెసిషన్ కన్నా కూడా కలెక్టివ్ డెసిషన్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అవునండి అట్లానే శంకర్ కూడా తన యూనిట్ నాయకత్వం లేదా ఆ నాయకత్వం బాధ్యత తీసుకోకుండా లేదా ఆ నాయకత్వానికి చెప్పకుండా ఇంతటి నిర్ణయాన్ని తీసుకొని ఉండేవాడు అంటే అక్కడ మాకు తర్వాత తెలుస్తున్నది ఏమిటి అంటే శంకర్ డెసిషన్ ఇస్ ఫైనల్ అండ్ పర్టికులర్ ఏరియాస్ అంతా శంకరు అలా చేయకూడదు అనుకుంటే అది ఆగి ఆగిపోయేది మిగతా అంతా ఆపిన ఆగలేదు అంటే డెఫినెట్లీ ఆయన ఆయన నిర్ణయం అది ఫైనల్గా అందుకని ఆయనదే తప్పు ఆ విషయం పార్టీ కూడా అంటే వాళ్ళ పార్టీ కూడా తర్వాత క్షమాపణ చెప్పినప్పుడు కూడా ఒక మాట వాళ్ళు తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు అని అంటే ఆ నిర్ణయం వెనక అంటే అప్పటికున్న దాని ప్రకారంగా పీపుల్స్ వారి నుంచి కొండపల్లి సీతారామయ్యతో గణపతి గారికి విభేదాలు రావటం మొదలెట్టిన తర్వాత కొండపల్లి సీతారామయ్య గారు ఈ ఇన్సిడెంట్ గురించి ప్రత్యేకించి తూము సరళ హత్య గురించి మాట్లాడుతూ అది ఇలాంటి సంఘటన ఇది చాలా అసలు దాన్ని క్షమించలేకపోతున్నామని ఆయన కూడా అంటాడు దానిపైన మీరేమంటారు అంటే నిజమేనండి ఇన్సిడెంట్ ఇస్ వెరీ బ్యాడ్ ఎవరికైనా ఏ ఆర్గనైజేషన్కైనా వాళ్ళకి అన్ని ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి అమ్మాయి చెప్పిన ఇన్ఫర్మేషన్ అన్ని ఎంక్వైరీ చేసుకోవడం ఎవరైనా సరే ఈరోజు చాలా విషయాలలో కొంతమందికి మరణశిక్షలు వేస్తున్నారు మన కోర్టు ఆ తర్వాత కూడా క్షమాభిక్షకు వెళ్తున్నాయి మనకి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే ఆయన గారు రాష్ట్రపతి గారు తీసుకునే నిర్ణయం మీద డెసిషన్ వస్తుంది ఫైనల్ అంత ఛాన్స్ ఉంటుంది మన డెమోక్రసీలో సరే కృష్ణలకు డెమోక్రసీ మీద నమ్మకం లేకపోవచ్చు కానీ చిన్నపిల్లల విషయంలో కన్సిడరేషన్ ఉండి కొంచెం టైం ఓపిక పట్టి అక్కడే వాళ్ళ దగ్గరే ఉంచుకుని మా ఫ్యామిలీకి అప్రోచ్ అయినా ఆ విషయం క్లియర్ అయ్యేది లేదు ఈ అమ్మాయి ఇక్కడ ఉండడం వల్ల మనకి ఇబ్బంది అనుకుంటే వాళ్ళ కొరియర్ సిస్టమ్ బోల్డ్ ఎంత ఉంది ఎవరినైనా ఇచ్చేసి ఒక మనిషిని ఇచ్చేసి మా ఇంటికి పంపించేస్తే మేము తీసుకునేవాళ్ళం కదా క్లియర్ అయ్యేది ఇష్యూ ఈ రెండూ చెయ్యకుండా స్పాట్ డిసిషన్ తీసుకుని చంపేద్దాము అనే నిర్ణయం తీసుకోవడం అనేది మాత్రం డెఫినెట్గా తప్పు అది ఆ సీతారామయ్య గారు అదే మాట అన్నారు అట్లాగే ఆయన డిస్కషన్స్లో నాకు విన్నా నేను అంటే లోకల్ పార్టీ చేసిన తప్పులకి పైన పార్టీ బాధ్యత వహిస్తుందా అనేది ఒకటి ఉంటుంది డిఫరెంట్గా ఒక పోలీస్ స్టేషన్లోనో ఒక ఏరియాలోనో ఏదైనా తప్పు జరిగితే డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకుంటే దానికి వాళ్ళ కమిషనర్ గారు ఎస్పీ గారు లేకపోతే డీజీపీ గారు వివరణ ఇస్తారు మీడియాకు వచ్చి వివరణ ఇచ్చి ఇలా జరిగింది మేము యాక్షన్ తీసుకుంటాం తప్పు సరిదిద్దుద్దాం వాళ్ళ సంగతి చూస్తాం అని చెప్పేసి వాళ్ళు ఇస్తారు మరి వీళ్ళకి అంత అంతకంటే న్యాయం చేస్తా అని చెప్పేవాళ్ళే కదా వాళ్ళు కూడా చేయాల్సిందా అందుకని అది చేయలేదు వాళ్ళు అది ముందు ఇమ్మీడియట్గా జరగలేదు కొంత లేట్గా ఇచ్చారు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసరికి మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఆమె చనిపోయిన తర్వాత రెండు నెలలకు కానీ బయట ప్రపంచానికి తెలియలేదు అనేది మీ కుటుంబానికి కూడా అదే పరిస్థితి ఉందా లేకపోతే కాదండి చనిపోయిన రెండో రోజే వాళ్ళు దక్కిన క్రానికల్లో స్టేట్మెంట్ ఇచ్చేశారు అది మాకు ఇమ్మీడియట్ అదే రోజు తెలిసింది మాకు ఇమీడియట్గా మాకు తెలిసింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసు అందరికీ తెలిసింది వాళ్ళు డెడ్ బాడీ ఫోటో కూడా రిలీజ్ చేస్తున్నారు అవన్నీ కన్ఫర్మ్ చేసేసరగా అని అది వెంటనే చేసింది రెండు నెలల వరకు తెలియకపోవడం ఏం లేదు అది వెంటనే హింసించారా డిఫరెంట్గా అదే కదా శారీరకంగా కూడా శారీరకంగా హింసించబట్టే మానసికంగా అంటే ముందే చేసి ఉండొచ్చు అడవి శారీరకంగా హింసించి చేయడం వల్లనే చనిపోయింది అది క్లియర్గా ఉంది మీరు బాడీని చూడటం కానీ లేదా మీకు ఆ తర్వాత ఏమైనా ఫోటోలు మీ ఇంటికి రావటం కానీ అట్లాంటిది ఏమన్నా బాడీని చూపించలేదు ఎవరికి డెడ్ బాడీ చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని ఫోటో తీసి పెట్టుకున్నారు ఫోటోని రిలీజ్ చేసిన తర్వాత డెడ్ బాడీని దహనం చేసిన తర్వాత సెవెన్ ఆర్ ఫస్ట్ ఆర్ సెకండ్ డే వాళ్ళు పేపర్ మీడియా స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు మాత్రమే తెలిసింది మా ఇంట్లో నుంచి వెళ్ళక ముందు రోజు తప్పితే ఆ రోజు తప్పితే మళ్ళీ మేము ఇప్పుడు ఇప్పటివరకు మా చెల్లెల్ని చూడలేదు కదా ఫిజికల్గా చూడలేదండి ఇప్పుడు ఇంకా అంటే ఇంట్లో ఇంట్లో వరకు తెలుసు మా ఫ్యామిలీ ఇది తెలుసు కానీ ఆ తర్వాత వెళ్ళింది ప్రజలకు మీడియాకి మీకు ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు నేను ఫ్యామిలీ మెంబర్ని కాబట్టి కొద్ది ఫాలో అప్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలి తెలుసుకున్నాను తప్పితే పెద్ద తేడా ఏం లేదండి ఇప్పుడు ఇంట్లో నుంచి నేను పోయిన తర్వాత నెల రోజుల పాటు సమయం ఉంది కదా సార్ ఇలా వైపు నక్సలైట్ల వైపు పోవటానికి కానీ లేదా ఈ అమ్మాయి ఇంకెక్కడికి పోయి ఉంటుందన్న ఆ కోణంలో మీరేమీ దర్యాప్తు చేయించడం కానీ అంటే మాకు అంత డెప్త్ రిలేషన్స్ లేవు కదా వాళ్ళతో ఎవరితో మాకు లేవు కదండి మేము ఎక్స్పెక్ట్ కూడా చేయాలి అట్లాంటిది అయితే చనిపోయిన తర్వాత కొన్ని చిన్న చిన్న విషయాలు కొన్ని తెలుస్తూ ఉన్నాయి కానీ అంతకుముందు మేము అడిగిన చోట ఎక్కడ ఎవరు చెప్పల చిన్న ఫ్రెండ్స్ కొంచెం మంది ఉండేవాళ్ళు పిల్లలు వాళ్ళతో కానీ అక్కడ వీళ్ళు ఆర్గనైజ్ పిడిఎస్యూ ఆర్గనైజేషన్ పిల్లలు వాళ్ళతో కొంచెం పెద్దవాళ్ళతో తిన్నప్పుడు కానీ వీళ్ళు అడిగిందటి అమ్మాయి నేను అండర్గ్రౌండ్కి వెళ్తాను ఎలా వెళ్ళాలి ఓకే నేను గన్ పట్టుకోవాలి ఎలా వెళ్ళాలి ఏం చేయాలని వాళ్ళు న్యాచురల్గానే వాళ్ళు వీళ్ళకంటే పెద్దవాళ్ళు ఏంటి కోప్పడతారు ఎలాంటి అమ్మాయి ఈ చిన్న వయసులో కాదు నువ్వు చదువుకున్న తర్వాత పెద్ద అయిన తర్వాత ఆలోచిస్తూ ఇలాంటివి చేయొద్దు ఇప్పుడే అలాంటివి తప్పని చెప్పేసి నీకు సరిపోదు ఈ ఏజ్కి అని చెప్పేసి వాళ్ళు గద్దించడం జరిగింది ఆ విషయాలు నాకు చనిపోయిన తర్వాత కానీ నాకు రివీల్ అయ్యాయి చనిపోకముందు అంతా ఆలోచించలేదండి ఒక రకంగా మా మా మేము అక్కడ పుట్టి పెరిగిన ఆ ఏరియా అంతా చూసి బతికాము తను ఎక్కడికి వెళ్తగలదు మాకు బంధువులు ఉన్నారు మిగతా వాళ్ళు ఆ ఛానల్స్ అన్నీ వెతుకుతున్నాం ఏ దశలోనే మీకు నిజామాబాద్ పోతుందన్న ఊహ కూడా లేదు తెలీదండి అస్సలు పేపర్ స్టేట్మెంట్ వచ్చేవారు అంత దూరం వెళ్తుంది అక్కడ వెళ్ళేది ఆ విషయం అస్సలు తెలియదు లిటరేచర్ బాగా చదివేదే తను మాకు తెలిసి ఇంట్లో చదువుతుండేది కానీ అంత గొప్పగా అదే పనిగా చదువుతున్నది ఇప్పుడు కనిపించలేదు అంత గొప్పగా చదువుతుంది అనేది బట్ చదువుతుండేది డిఫరెంట్ కొంచెం బయట ఒక లైబ్రరీలో వెళ్తుండొచ్చు అక్కడ చదివి ఉండొచ్చు ఎక్కడైనా అదేమైనా ఉండొచ్చు సరళ హత్య అనంతరం పీపుల్స్ వార్ గణపతి ఒక స్టేట్మెంట్ చేస్తారు మహాప్రదం జరిగిపోయింది క్షమించండి అని ఆ క్షమాపణని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేస్తానండి ఎందుకంటే అంతకంటే వేరే చేయలేదు కదా నేను అంటే ఎక్కడైనా పొరపాటు జరుగుతాయి సరే మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్ ఇన్సిడెంట్ జరిగింది తను చనిపోయింది ఇంకా దాంతో మాత్రాన ఆర్గనైజేషన్ అంతా అయిపోయింది వాళ్ళు అన్ని తప్పులే చేస్తున్నారు లేకపోతే ఇది చేస్తున్నారు ఒక పోలీస్ ఎన్కౌంటర్ జరిగింది లేదా ఒక పోలీస్ పోలీస్ స్టేషన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది లాకప్ డెత్ జరిగింది లాకప్ డెత్ జరిగితే పోలీస్ స్టేషన్ మూసేయరు కదా ఇన్సిడెంట్ జరగవచ్చు అండి మన వాళ్ళు కూడా మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం సడన్ యాక్సిడెంట్ అవ్వచ్చు యాక్సిడెంట్ అయిందని మనం ప్రయాణం చేయకుండా మానేలేము ఇలాగే తప్పకుండా క్షమించినట్టే అంటే అంతకంటే నుంచి మీరేం చేసేది పీపుల్స్ వార్ పట్ల మీకేం కోపం లేదు నాకు పర్సనల్గా ఆ కోపం ఎవరి మీద వాళ్ళ మీద ఎవరి మీద లేదండి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉంది డిఫరెంట్గా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పీపుల్స్ వార్ వాళ్ళు ఇలా చేస్తున్నారు మా ఫాదర్లు వామపక్షాలు పనిచేశాడు కమ్యూనిస్ట్ పార్టీలో ఒక ఈ ఐడియాలజీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అని చెప్పింది అమ్మాయి కూడా అప్పుడు కూడా కన్సిడర్ చేయకుండా అలా చంపేయడం తప్పు అనే విషయంలో చాలా కోపంగా ఉంది డెఫినెట్గా కోపంగా ఉంది ఇంకా తర్వాత శంకర్ ఎన్కౌంటర్ అవడం కొంత చల్లార్చింది ఇంకా తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ పార్టీ స్టేట్మెంట్స్ ఇట్లా ఇవ్వడం అది కొంత తగ్గిపోయిందండి కోపం లేదు ఒకవేళ సరళ ఇప్పుడు బతికున్నట్టయితే ఏమై ఉండేది నేను తను నేను మెడిసిన్ చేయించాలని కోరిక నాకు ఉండేది తప్పకుండా చేయించేవాడిని డాక్టర్ అయి ఉండేది మంచి డాక్టర్గా ఉండేది డెఫినెట్గా ఈరోజు ఉంటే విరాటపరం సినిమా తనని తన పాత్ర హీరోయిన్ పాత్రలాగా ఉంటుందని భావిస్తాను దానికి ముందే మీరు ఆ యూనిట్ మీతో చర్చలు జరిపిందా దాన్ని మీరు మీ కుటుంబం యాక్సెప్ట్ చేసిందా ముందు అంటే సినిమా తీయడానికి ముందు నాతో లేదండి నన్ను కలవడానికి ట్రై చేశానుకుంటాను అబ్బాయి కానీ నేను కలవ అటాచ్ కాలేదు కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నాకున్న మీడియా మిత్రుల వీళ్ళ వల్ల అబ్బాయి కొన్ని ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి దాని మీద రీసెర్చ్ లాగా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు అంటే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న స్టోరీ అందరికీ తెలిసిందేనండి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన స్టోరీ అందరికీ తెలిసిందే అది మీడియా వాళ్ళకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ మిగతా వాళ్ళందరికీ తెలిసిన విషయము అది ఆయన కూడా అదే చేసి ఉంటాడు అంతకంటే ముందు చిన్న వయసులో మాతో పెరిగిన పదహారు సంవత్సరాల వయసు అంటే కొన్ని విషయాలు తెలియకపోవచ్చు అది పెద్ద డిఫరెన్స్ అందుకని మాతో కలిసిన పెద్ద ఆయనకు ఓ నేను చెప్పగలిగేది ఇప్పుడు మీకు ఏం చెప్పానో అదే ఉంటుంది కదా అందుకని ఆ విషయంలో నేనేమి తర్వాత కలిశారు వన్ టూ మంత్స్ ముందు కలిశారు ఆయన సరే ఇలా పిక్చరైజ్ చేసాము ఇలా ఉంది ఇలా ఉంది అడిగి మేము అంటే అమ్మాయిని వ్యక్తిత్వాన్ని మీరు ఎలా చూపిస్తున్నారు తనకేమన్నా దాని ఆ వ్యక్తిత్వానికి కానీ మా ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా మాకేమన్నా అలాంటి ఇబ్బంది జరిగేది ఉందా ఇబ్బంది అంటే ఒక మా క్రెడిబిలిటీ పైన అంటే అలా లేదు సరే అమ్మాయి చేసిన ఇన్సిడెంట్కి అమ్మాయిని చక్కగా చూపించడానికే బెటర్గా చూపించడానికి మేము ట్రై చేస్తున్నాం కాబట్టి కొంత సినిమాటిక్ ఇది ఉంటుంది డెఫినెంట్గా ఉంటుంది అది లేకుండా సినిమా కొంచెం రాదు అలా చేసాం సార్ అంటే వెల్కమ్ అని చెప్పాను నేను ఒకళ్ళ సరళ క్యారెక్టర్ని అంటే డిఫేమ్ చేసే తరహాలో ఉంటే ఈ సినిమాని వ్యతిరేకిస్తారా డీఫేమ్ చేసే తరహాలో ఉంటే వ్యతిరేకిస్తాను కదా సార్ డెఫినెట్గా వ్యతిరేకిస్తాను అలా లేదని నమ్ముతున్నాను సరళ ఇన్సిడెంట్ నేపథ్యంలో ఇప్పుడున్న టీనేజర్స్కి మీరు ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఓ పెద్ద హాస్పిటల్ వాళ్ళు మీరిచ్చే సలహా ఏంటి పిల్లలు తొందరపడి డెసిషన్ తీసుకోవద్దు అని చెప్తాను నేను జనరల్గా ఎవరికైనా సరే ఇప్పుడు నా సన్ ఉన్నాడు ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ నువ్వు బండిని స్పీడ్గా నడపకురా అని నాకు కూడా వాడికి అర్థం కాదు వాడు టూ ఇయర్స్ ముందనుకుంటా స్పీడ్గా నడపద్దు నువ్వు బండి నడపొద్దు నువ్వు మా అయినరు అని చెప్తే వినలేదు వెళ్ళి ఒకరోజు కింద పడి దెబ్బ తల్లించుకున్నాడు ఆ పెయిన్ అనేది వచ్చిన తర్వాత వాడికి అర్థమైంది మా నాన్న ఎందుకు ఊరికే చెప్తున్నారు ఇంకోసారి నడపకూడదని అది ఎక్స్పీరియన్స్ వస్తేనే అనుభవించకుండా పేరెంట్స్ చెప్తే కూడా మన వెల్ విషయ చెప్తే విని కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది ముప్పై అండి జీవితం గురించి కానీ మన కెరీర్ గురించి కానీ మన పేరెంట్స్ కంటే మనకి ఎవరు ఎక్కువ కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎవరు ఎక్కువ కాదు మన టీచర్స్ మన వెల్ విషస్ ఆ తర్వాత వీళ్ళు చెప్పే ఏదైనా సరే పాజిటివ్గా తీసుకొని నిర్ణయం తీసుకోవడం అవసరం అండి పిల్లలు ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చినాక వాళ్ళ సొంత నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటే ఎవరో వంతనం కానీ దానికంటే ముందు మాత్రం మన ఫ్యామిలీ మెంబెర్స్ మన పేరెంట్స్ చెప్పింది తప్పకుండా వినాలి అలా వినకపోతే రాంగ్ గైడెన్స్ కానీ రాంగ్ డైరెక్షన్లో వెళ్తే మేబీ నా సిస్టర్కి జరిగినట్టే జరగవచ్చు అదే దాని ఏ ఏ రూట్లో వెళ్ళినా కూడా నవడేస్ డ్రగ్స్ రకరకాల హ్యాబిట్స్ పిల్లలు స్పెషల్లీ సోషల్ మీడియా ఫోన్స్ గాడ్జెట్స్ అదితో చాలా చెడిపోతూ ఉంది రోజు చూసేది వాళ్ళందరికీ కూడా అదే నేను ప్రతి దాన్ని ఒక లిమిట్ చేసుకోండి బెటర్ లైఫ్ కోసం ట్రై చేయండి సాయిపాలోని మీ ఇంటికి ఆహ్వానించినప్పుడు మీ అమ్మగారు బాగా ఎమోషనల్గా తీవ్రమైన భావోద్వేగానికి లోయనయ్యారని మీరందరూ కూడా సరళ ఇంటికి వచ్చినట్టు ఫీల్ అయ్యారని విన్నాం అది నిజమేనా దానిపైన మీ రియాక్షన్ ఏంటి నిజమేనండి అమ్మాయి ఆ పాత్రలో నటిస్తున్న ఒక మంచి యాక్టర్ అమ్మాయి తప్పకుండా అంటే మా మదర్ చాలా ఎమోషనల్ అయ్యారు మా సిస్టర్ మా బ్రదర్ అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు డెఫినెట్గా మా సరళ మళ్ళీ తిరిగి వస్తుంది అనుకున్నాం ఆ రోజు ఆ రోజు వచ్చింది కూడా అదే ఫీల్ అయ్యారు సినిమా తర్వాత సినిమాలు మా ద్వారా మా సరళ మళ్ళీ బతుకుతుంది అని అనుకుంటున్నాము సాయి పల్లవ్ ఈజ్ మై సిస్టర్ లైక్ మేము ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాం మళ్ళీ బతుకు వస్తుంది అమ్మాయి రూపంలో నమస్కారం అండి మీ సమయాన్ని అమూల్యమైన సమయాన్ని మా కేటాయించి ఈ సరళ గురించి నాలుగు విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు స్టూడియోకి వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ విన్నారు కదా మరోసారి మరో మంచి విషయంతో చిట్ చాట్లో కలుద్దాం నమస్కారం డిజిటల్ మీడియాలో అదేవిధంగా టెలివిజన్ రంగంలో కూడా దూసుకొని వస్తున్న స్వతంత్ర ఛానల్కి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్